మార్గదర్శి నిజంగా అలా చేస్తోందా? ఉండవల్లి ఆరోపణలు నిజమేనా? మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలే నిజమయ్యేటట్లుగా ఉన్నాయి. దశాబ్దాలుగా కోర్టుల్లో నానుతున్న మార్గదర్శి కేసు తొందరలో తుది దశకు చేరేలా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి చెబుతున్న మాటలకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు వైఖరికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే, మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో రామోజీ వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని సర్క్యులేట్ చేస్తున్నారన్నది ఉండవల్లి ఆరోపణ. ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో హెచ్యుఎఫ్ చట్టానికి వ్యతిరేకంగా డిపాజిట్లు వసూలు చేయడం తప్పని ఇప్పటికే తేలిపోయింది. అందుకనే డిపాజిట్లన్నింటినీ వెనక్కి ఇచ్చేయమని కోర్టు ఆదేశించింది. కొంతకాలం విచారణ తరువాత రామోజీ సేకరించిన డిపాజిట్లన్నింటినీ వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. అయితే ఉండవల్లి సీన్లోకి ఎంటరే మార్గదర్శి వెనక్కి ఇచ్చేసిన డిపాజిట్దారుల వివరాలను తనకివ్వమని అడిగారు. అలాగే ఈనాడు పత్రికలోనే డిపాజిట్దారుల వివరాలను ప్రకటించేటట్లుగా ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే ఉండవల్లి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ డిపాజిట్దారుల వివరాలను మాత్రం రామోజీ ప్రకటించలేదు. ఇక్కడే ఉండవల్లి చేసిన బ్లాక్ మనీ ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సేకరించిన 2,600 కోట్లు అచ్చంగా నిజమైన డిపాజిట్దారుల నుండి అయితే వాళ్ళ వివరాలను పేపర్లో ప్రకటించడానికి అభ్యంతరం ఏంటన్నది ప్రశ్న. వివరాలను రామోజీ ప్రకటిస్తే అందులో నిజమైన డిపాజిట్దారులు ఎవరు, బోగస్ ఎవరన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. ఉండవల్లి ఆరోపణల ప్రకారం చాలామంది బిగ్ షాట్స్ తమ బ్లాక్ మనీని మార్గదర్శిలో దాచుకున్నారట. మార్గదర్శి ముసుగులో రామోజీ చేస్తున్నది చిట్ ఫండ్స్ వ్యాపారం కాదని, అసలు వ్యవహారం బ్లాక్ మనీ సర్క్యులేషనే అని చాలాసార్లు ఆరోపించారు. మాజీ ఎంపీ అంచనాల ప్రకారం మార్గదర్శిలో 1,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతోందట. అందులో బ్లాక్ మనీని దాచుకున్న బడాబాబుల బండారమంతా బయటపడుతుందనే డిపాజిట్దారుల వివరాలను రామోజీ ప్రకటించడం లేదని చాలాసార్లు ఉండవల్లి ఆరోపించారు. మరి కేసు క్లైమాక్స్కు వస్తున్న సమయంలో అయినా డిపాజిట్దారుల వివరాలను రామోజీ పేపర్లలో ప్రకటిస్తారా, ప్రకటించేటట్లు కోర్టు ఆదేశిస్తుందా?